అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ప్రతి రెమెడీలోనూ అలాగే ప్రతి పూజా విధానంలోనూ ట్రెడిషనల్గాను రెమెడీ పరంగాను మనం రోజ్ వాటర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా. ఆ రోజ్ వాటర్ని కొన్ని ఏరియాల్లో మాకు దొరకడం లేదక్కా, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు అని చాలా మంది అడుగుతున్నారు. విలేజెస్లో అంతా కూడా దొరకడం చాలా కష్టం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరూ కూడా మనం నార్మల్గా గడప పూజలు, కలశస్థాపనలు అన్నింటిలో కూడా రోజ్ వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజ్ వాటర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా తయారు చేశాను, అలాగే దేవుడికి ఎలా యూజ్ చేయాలి, నార్మల్గా స్కిన్కి ఎలా యూజ్ చేయాలి, స్వామి కార్యము స్వకార్యము రెండు ముగిసేలాగా దేవుడికి ముందుగా ఇదైతే దేవుడికి, అలాగే మనకి స్కిన్కి కూడా ఎలా యూజ్ చేయాలి అనేది కేవలం 10 రూపీస్లో మనకి ప్రతిరోజు డైలీ యూజ్ చేసేది కలశస్థాపనలో కానీ పూజల్లో రెమెడీస్లో గడపలకి అంతా కూడా మనకి చాలా బాటిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వందల డబ్బులు అనేది ఖర్చు అవుతుంది మనకి. అలా వందల డబ్బులు ఖర్చు కాకుండా జస్ట్ 10 రూపీస్ ఇచ్చి మనము రోజ్ ఫ్లవర్స్ అనేది ఇంటికి తెచ్చుకొని దాంట్లో మనము రోజ్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజుటి మన వీడియో. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి, రెమెడీస్ని ఫాలో అయ్యే వాళ్ళకి, పూజలు ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ కూడా చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన చేతులతో మనమే చేసి దేవుడికి యూజ్ చేయడం అది ఇంకా చాలా తృప్తిగా ఉంటుంది, అలాగే పవిత్రంగా కూడా ఉంటుంది. కాబట్టి ఉగాదికి రెమెడీ చెప్పాం కదా, వట్టి వేలు గడపకి కట్టమని, దానికి ప్రతిరోజు కూడా రోజ్ వాటర్తో స్ప్రే అనేది చేస్తూ ఉండండి. అప్పుడు దానికి తడి తగిలినప్పుడు అది కూడా సుగంధ పరిమళం ఉన్న తడి అనేది తగిలితే మనకి ఆ సుగంధ పరిమళం అనేది మరింత ఎక్కువ అవుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలి అనేది వీడియోలో చూసేయండి. ఈరోజు అయితే మనము రోజ్ వాటర్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను. మీరు ఫ్లవర్స్ గా ఉన్నప్పుడే కూడా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే పెటల్స్ గా ఉన్నప్పుడైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి కావలసినవి కొంచెం పెద్దగా ఉన్న ఒక బౌల్ లాంటిది తీసుకోవాలి. పెటల్స్ అన్ని కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా పెటల్స్ అన్ని కూడా వేసుకున్నాం కదా, మధ్య భాగంలో మనం ప్లేస్ చేసుకోవాలి. చుట్టూ ఇలా మనము మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలాగా ప్లేస్ చేసుకొని, ఈ ప్లేస్ లో మనము ఒక ఇంతది కానీ ఇంకా చిన్న బౌల్ కూడా మీరు ఇక్కడ ఉంచవచ్చు. రౌండ్ అప్ గా రోజ్ పెటల్స్ ఉండాలి, మధ్యలో ఒక బౌల్ ఉండాలి, దానిపైన ఇంకో బౌల్ అనేది ఉంచాలి, దానిపైన కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అనేది, మరీ వెడల్పు కాదు, ఈ గ్యాప్ అనేది ఇలాగే ఉండాలి, కిందున్న బౌల్ కంటే కొంచెం వెడల్పుగా ఉంటే చాలు. అంటే ఒక్క గ్లాస్ కూడా పోసుకోవచ్చు నీళ్ళు. కడాయి గ్లాస్ ది క్యాప్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఇలా మధ్యలో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని ఇప్పుడు మనం జస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. స్టార్టింగ్లో కొంచెం మీడియం ఉండాలి, తర్వాత మనం సిమ్లో కూడా ఉంచుకోవచ్చు, లేదంటే మనకి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆవిరి మనకి బయట రాకుండా చపాతి పిండి ఉంచాలి. చూసారుగా ఎంత ఈజీగా మనం ఇంట్లో రోజ్ వాటర్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వేడైన తర్వాత ఐస్ క్యూబ్స్ మనం ఉంచినట్లయితే ఆ ఆవిరంతా కూడా మనకి ఆ బాక్స్ లో ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ మధ్య భాగంలో మనకి కింద బౌల్ ఎక్కడ వచ్చిందో దానికి నేరుగా మనము ఐస్ క్యూబ్స్ అనేది వేసుకున్నామంటే ఆ ఆవిరికి మనకి చల్లగా ఈ ఐస్ క్యూబ్స్ ఆ చల్లదనం తగులుతుంది కదా, అప్పుడు ఆవిరంతా కూడా వాటర్ రూపంలో మనకి ఆ గిన్నెలో ఉండిపోతుంది. సో దట్ ఈస్ ద రోజ్ వాటర్. ఒక్కోసారి మనకి ఇది లోపల బౌల్ అనేది కదులుతూ ఉంటుంది, ఈ భాగంలో మనకి చలువుదనము అనేది వెళ్ళదు. నేరుగా నేను ఒక చిన్ని గ్లాస్ లో వాటర్ పెట్టాను. సో ఇక్కడున్న డిజైన్ పోయి మనకి ఆ గ్లాస్ పైన కూర్చుంటుంది. ఆ గ్లాస్ లో కొద్దిగా వాటర్ పెట్టాను కాబట్టి ఆ వాటర్ ని అది కప్పేస్తుంది, ఆ గిన్నె కదలకుండా ఉంటుంది. ఐస్ ముక్కలు లేని వాళ్ళు ఇలా నేరుగా ఒక బౌల్ నుంచి దాంట్లో చల్లగా ఉన్న నార్మల్ మనం యూస్ చేసే వాటరే, ఐస్ ముక్కలు లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఇది కూడా మనకి చలువుగానే ఉంటుంది కాబట్టి ఇది మనకి ప్యూర్ రోజ్ వాటర్. మనకి ఏ షాప్ లోనూ దొరకని నేచురల్ రోజ్ వాటర్ ఇది. రోజ్ పెటల్స్ అన్ని కూడా ఒక బౌల్లో తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ చూడండి ఎంత కలర్ఫుల్గా రోజ్ వాటర్ ఉందో మనము. ఇది స్కిన్కి మనం ఇది బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు, మంచి షైనింగ్ కూడా వస్తుంది. ఫ్యాన్సీ స్టోర్లో ఇలాంటి స్ప్రే బాటిల్ అనేది ఉంది,
దీన్ని బాగా క్లీన్ చేసి ఆ వాటర్ ని ఇందులోకి పోసుకోవాలి. ఇదైతే నేను దేవుడికి యూజ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో పచ్చకర్పూరం కొద్దిగా వేస్తాను. కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నాను. చూసారా స్ప్రే ఎలా వస్తుందో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.